ఈరోజు మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చాలా మంది కూడా నాకైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీస్ టీసీఎల్ అని కూడా 10,000 మందికి జాబులు ఇస్తానని తెలియజేయటం జరిగింది. జగన్ అన్నే మొన్నే పర్మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అబద్ధాలు, ఇంటికి ఒక జాబు అన్ని చెప్పి అందరూ మోసం చేసినారు. జగన్ అన్న మటుకు 5 సంవత్సరాల లోపల ఏమి చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. అందుకే వాళ్ళు ఏ బిల్లు పెట్టినా తట్టుకోలేకపోతున్నారు. ఎలా తయారైనారంటే బోర్డు కాడ గలాట్ వేసేవాళ్ళలాగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నారు. ఏ బిల్లు అయినా పాస్ అవుతుంటే ఎక్కడైనా ఆనందపడాలి, మంచి బిల్లు తీసుకొచ్చారు. బిల్లులు అసలు మేనిఫెస్టో లేని బిల్లులు కూడా తేవటం 50% కూడా జగన్ అన్న అసలు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలు ఎవరు చేయలేదు. కాబట్టి అధ్యక్ష చంద్రబాబు నాయుడు కడుపు తగిలిపోతా ఉంది. ఎన్ని ఎన్ని అభివృద్ధి చేసేస్తున్నా నేను చేయలేకపోయినా 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అని నేను ఒక ముడిచి 30 40 మా నాన్న నాకైతే చెప్పొచ్చో తెలియదు కానీ మా నాన్నకి పాత రోజులు బుల్లెట్ నింగల అని తెప్పించాం. పాత రోజుల్లో మా నాన్న చదువుకునే రోజులు ఆయన బుల్లెట్లు తోలుకుంటూ పోయాడు. ఈ మధ్య కూడా బుల్లెట్లు పోతుంది, వద్దు నాన్న నీకు వయసు అయిపోయింది పోవద్దంటే ఆయన పిస్టేజ్ నాకు బాగుండదు పవర్ఫుల్ అని మొన్న యాక్సిడెంట్ అయింది పోతా. ఎందుకంటే వయసు అయిపోయింది కళ్ళు కూడా ఊపడం. మా నాన్న పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారు వయసు వయసు అయిపోయినా కూడా నాకన్నా అనుభవం లేదు, నాకన్నా ఇది లేదంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వయసుతో కాదు చెయ్యాలని కసితో. ఎందుకంటే అమెరికాని కనుక్కునింది వాసుకోవడం. కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నాను. ఓ చంద్రబాబు నాయుడు మన భాషలో చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు. జగన్ అన్ను మట్టుకు నేను 15 సంవత్సరాల్లో జగన్ అని ఎప్పటికైనా రాష్ట్రంలో సీఎం అవుతానని నేను అన్న ఎదుర్కొంటా చెప్తున్నాను. అన్న అడుగుజాల్లో నడిచా 15 సంవత్సరాల నుంచి. నేను 20 సంవత్సరాలకు అవుతా అనుకున్నా, 10 సంవత్సరాలకు అయిపోయినారు. మాకెంత సంతోషంగా ఉంది ఈరోజు మా లాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కావటం చాలా సంతోషంగా ఉంది. ఆయన రుణం మేము మటుకు ఇంకా ఇన్ని రోజులు ఆయన కూడా నడిచినా కూడా తీరలేం. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి నాలాంటి చౌరీటి లాంటి వాళ్ళు అందరికి కూడా ఈరోజు మా పేరు వచ్చి కాబట్టి మళ్ళీ చాలా మందికి కూడా ఈరోజు లైఫ్ ఇచ్చాడు. కాబట్టి అన్న చల్లంగా ఉండాలి, కానీ అన్నబడిన కష్టాలు మట్టుకో నేను దగ్గరుని చూసిన వ్యక్తుల్లో ఒకరిని. నిజంగా చాలా బాధపడ్డా. ఎంత బాధపడ్డానంటే ఎవరికి అంత తట్టుకోలేరు. ఎవరైతే నాకు తెలిసి ఏ చరిత్రలో అన్ని బాధలు తప్పు చేయిపోయినా కూడా బాధలు ఎంత పడ్డాడంటే నిజంగా అది శత్రువు కూడా అట్టడు బాధలు. చంద్రబాబు నాయుడు గారు 29 చనిపోయే కారణం అయితే లేచి వెళ్ళిపోతారు. అడిగితే దేనికి సమాధానం అడుగు. కాబట్టి మా నాయకుడికి ఉండే లక్షణాలు వాళ్ళకు ఉండే లక్షణాలు. మేము కొత్తగా వచ్చినాం అసెంబ్లీకి, అతను పక్కన చేసి రెచ్చగొడతారు, పోండి 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 రచ్చయండి అంటున్నాడు. ఇక్కడ కూర్చొని నేను చూస్తానే ఉండ. నేను కొత్తగా అధ్యక్ష స్కూల్కి వచ్చినాం, ఆయన చూసి నేర్చుకుంటా అంటే మేము కూడా ఆయనలాగా తయారవుతామో భయం వస్తుంది అధ్యక్ష. కాబట్టి మా జిల్లా అతను నేను మన కూడా అన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లా పొరుగు తీయద్దు, మనం జిల్లాలో చాలా మంది చెడ్డకనుకుంటున్నారు, రాష్ట్రాన్ని డివైడ్ చేసింది మనమే అంటున్నారు చిత్తూరులో. కాబట్టి ఆ కిన్న కుమార్ రెడ్డి ఉంటే మా జిల్లాకు కూడా ఏం చేయలేదు. ప్రతి ఒక్కరు తిడతా ఉన్నారని చెప్పి గట్టిగా అరిసిన నిన్నైతే అసత్యం. ఇక్కడికి నిలబడుతూనే ఉండ, ఆడికి వచ్చి నిలబడుకొని ఉన్నాడు, రచ్చేస్తున్నాడు అచ్చెన్నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు సీట్లో కూర్చోనండి అంటారు అబద్ధాలు. నా కళ్ళతో నేను అదే అన్న ఈరోజు అతనితో, నేను రిజైన్ చేస్తాను రిజైన్ చేస్తాడు రాలేదని చెప్పాను. ఎందుకంటే మేము కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అతను చూస్తే ఆయన రూట్లో పోయి మేము కూడా ఏడా ఆయన మార్గాలకి ఎనుపోట్లాగా తయారవుతుంది. అందుకే ఈరోజు మహానుభావుడు మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడతాను. దయచేసి అవకాశం ఇవ్వమని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న నమస్తే. నేను ఫస్ట్ టైంకి ఎంత మాట్లాడావా, నెక్స్ట్ టైం వైకే మాట్లాడతావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.